కరోనా వైరస్ వల్ల మన తెలంగాణలో చాలా మంది పేద ప్రజలు చనిపోతున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు నో రెస్పాన్స్, ఫార్మ్ హౌస్ లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎవరికైనా ఆక్సిజన్ అవసరం పడితే కూడా ఎక్కడ కూడా దొరకలేదు. ఏ వ్యక్తికైనా సీరియస్ కండిషన్ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్తే అక్కడ ఆక్సిజన్ బెడ్ ఉందా లేదా కనుక్కుంటే అసలే ఆక్సిజన్ బెడ్ కూడా లేదు. ఆ వ్యక్తి నో ట్రీట్మెంట్, ట్రీట్మెంట్ లేక ఆ వ్యక్తి చనిపోతున్నారు. ఇట్లా ఒక్క వ్యక్తి కాదు, రెండు వ్యక్తి కాదు, చాలా మంది వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఈ కరోనా వైరస్ వల్ల సరిగ్గా ట్రీట్మెంట్ లేక చనిపోతున్నారు. ఒకవైపు గవర్నమెంట్ హాస్పిటల్, ఇంకోవైపు ప్రైవేట్ హాస్పిటల్. ఇవాళ మేము ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, మీరు ఆరోగ్యశ్రీలో ఎందుకు ట్రీట్మెంట్ ఇస్తలేరు? ఒకవేళ ఆరోగ్యశ్రీలో ఈ కరోనా వైరస్ ట్రీట్మెంట్ ని ఇంక్లూడ్ చేస్తే ఎంతో మంది పేద ప్రజలకి మంచిగా ఉపయోగం అవుతుంది. ఇది ముఖ్యమంత్రికి తెలియదా? అసెంబ్లీలో అయితే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు. ఎన్ని కోట్లు, ఎన్ని వేల కోట్లైనా మేము కరోనా వైరస్ వ్యాపుతం, ఏ ప్రజలకి ఎవరికి ఇబ్బంది రాకుండా మేము చూస్తామని ముఖ్యమంత్రి గారు ఇవాళ మీరు ఎక్కడ దాస్తున్నారు? నేను కాదు, తెలంగాణ ప్రజలు ఇవాళ అడుగుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఒక్క దినం నిరసన కార్యక్రమం, రేపు వన్ డే నిరసన కార్యక్రమం. మా అధ్యక్ష వారు ఆదేశం వల్ల మొత్తం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అధికారులు అందరూ కూడా వన్ డే దీక్షా కార్యక్రమం పెట్టినారు. మార్నింగ్ 10 to 1 o'clock వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాకుండా తెలంగాణలో ప్రతి ఒక్క వ్యక్తికి నేను సోషల్ మీడియా పరంగా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా వన్ డే అంటే మార్నింగ్ 10 to 1 o'clock వరకు, వన్ డే వరకు మీరు కూర్చోండి, ముఖ్యమంత్రికి అడగండి, సోషల్ మీడియాలో మీరు వైరల్ చేయండి, ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశ్రీలో కరోనా వైరస్ ఎవరికైనా వస్తే ఎందుకు ట్రీట్మెంట్ చేపిస్తలేరు అని తెలంగాణ ప్రజలు కూడా అడగండి ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, ప్రతి ఒక్క స్టేట్ లో ఆయుష్మాన్ భారత్ ఇంక్లూడ్ చేస్తారు. దాంట్లో 5 lakh rupees వరకు ట్రీట్మెంట్ ఫ్రీగా నడుస్తుంది. మీకు బుద్ధి లేదా ముఖ్యమంత్రి గారు? ఈ స్కీమ్ ని మనం తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తే మీకు నష్టం ఏంది? ఒక్కసారి తెలంగాణ ప్రజలకి మీరు చెప్తారా? మేము అడుగుతున్నాం ఇవాళ ముఖ్యమంత్రికి, అది మీరు ఇంక్లూడ్ చేయరు. ఎందుకంటే మోదీ గారి పేరు అవుతుంది, భారతీయ జనతా పార్టీ పేరు అవుతుంది. పేరు గురించి మీరు ఆలోచన చేయకండి ముఖ్యమంత్రి గారు, ఇవాళ ప్రజలు ప్రాణం గురించి మీరు ఆలోచన చేయండి. ఆ స్కీమ్ ని మీరు ఇంక్లూడ్ చేయండి, లేకపోతే ఆరోగ్యశ్రీలో, ఆరోగ్యశ్రీలో మీరు ఆ కరోనా వైరస్ ఎవరికైనా వస్తే దానికి ట్రీట్మెంట్ ఫ్రీ నడుస్తుంది, ఫ్రీ మేము చేస్తాం, అదైనా మీరు ఒక పని చేయండి నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. అదేవిధంగా రేపు పొద్దుగాల 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిరసన కార్యక్రమం మా అధ్యక్ష వారి ఆదేశం వల్ల మొత్తం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెట్టినారు, వాళ్ళు కూర్చుంటారు కూడా. సాధారణంగా నేను ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా ఒక 4 అవర్స్ మీరు కూర్చోండి. అదేవిధంగా సోషల్ మీడియాలో ముఖ్యమంత్రికి అడగండి, మేము గెలిపించినాం, మేము ముఖ్యమంత్రిని చేసినాం, కానీ ఇవాళ మాకు అవసరం పడితే ఎక్కడ దాచుకున్నావు, ఈ క్వశ్చన్ తెలంగాణ ముఖ్యమంత్రికి మీరు అడగండి.